కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్సీ దేవసాని గోవిందరెడ్డి కుమారుడు వైసీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి 2021 నూతన సంవత్సర శుభ సందర్భంగా బద్వేల్ పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బద్వేల్ పోరుమామిళ్ల మండలాల్లోని వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి వాహనంపై ర్యాలీతో శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలతో స్వాగతం పలికారు. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్సీ దేవసాని గోవిందరెడ్డి కుమారుడు వైసీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ రంగ ప్రవేశం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2021 నూతన సంవత్సర శుభ సందర్భంగా బద్వేల్ పోర్మామిళ్ల వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోర్మామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్రెడ్డి, బి కోడూరు మండల సింగిల్ విండో అధ్యక్షుడు ఓ ప్రభాకర్ రెడ్డి, బద్వేల్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగమల గురుమోహన్, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వాకమల రాజగోపాల్ రెడ్డి, ఉప్పల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రమణమ్మ, బంగారు శ్రీనివాసులు, పోర్మామిళ్ల బద్వేల్ పోలీస్ అధికారులతో పాటు గ్రామీణ ప్రాంతాల సైతం వైసీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి గజమాలతో శుభాకాంక్షలు తెలుపుతూ నేరాజనం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి వైసీపీ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నిస్వార్థ కుటుంబం దేవసాని కుటుంబం, నిజాయితీ నిబద్ధత ప్రజాసేవే పరమార్థం. తండ్రికి తగిన తనయుడు, స్నేహశీలి యువ కిశోరం ఆదిత్యరెడ్డికి వందనం అభివందనం. నిరాడంబర కుటుంబం దేవసాని కుటుంబం, ప్రజాభిమాన కుటుంబం మన డిసి గోవిందరెడ్డి గారి కుటుంబం. బద్వేలు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపికి పట్టుకొమ్మ, మన నాయకుడు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మన పార్టీకి ముద్దు బిడ్డ. గోవిందరెడ్డి గారి నాయకత్వం అందరికీ ఆమోదం. బద్వేల్ సరే.